హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జంతు కణజాలము. జంతు కణజాలము టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు క్లాస్లో చూద్దాము. ఈ టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని మీరు చెక్ చేసినట్లయితే మీకు ఏ టాపిక్ నుంచి బిట్స్ అనేది అడుగుతున్నారు అనే విషయము అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి జంతు కణజాల శాస్త్రానికి పితామహుడు ఎవరు. ఓకే, జంతు కణజాల శాస్త్రానికి పితామహుడు ఎవరు అంటే మార్సెల్లో మాల్ఫీజి. ఓకే, కణజాలాల మీద ఎక్కువగా ప్రయోగాలు పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త మార్సెల్లో మాల్ఫీజి. ఓకే, ఈయనను జంతు కణజాల శాస్త్రానికి పితామహుడు అంటారు. ఓకే, ఈయన పేరు మీదుగా మూత్రపిండాలలో మాల్ఫీజియన్ గుళికలు, మాల్ఫీజియన్ బౌమన్స్ గుళిక ఉంటుంది. ఓకే, మూత్రపిండాల్లో ఉన్నటువంటి మాల్ఫీజియన్ గుళిక ఈయన పేరు మీదుగా పెట్టినది. ఇంకా కొన్ని రకాల కీటకాలలో విసర్జక వ్యవస్థ ఉంటుంది, ఆ విసర్జక వ్యవస్థకు కూడా మాల్ఫీజియన్ నాళాలు అని పేరు పెట్టడం జరిగింది. ఇంకా స్కిన్లో ఉండేటువంటి కొన్ని కణాలకు కూడా, అంటే త్వచ కణాలకు, చర్మంలో ఉండేటువంటి కొన్ని త్వచ కణాలకు కూడా మాల్ఫీజియన్ కణాలు అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, మార్సెల్లో మాల్ఫీజి జంతు కణజాల శాస్త్ర పితామహుడు. నెక్స్ట్ వన్, అమీబా వలె కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని వాటిని భక్షించి నశింప చేసేటువంటి కణాలు ఏవి. ఆప్షన్ ఏ మోనోసైట్లు, ఆప్షన్ బి లింఫోసైట్లు, ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్, ఆప్షన్ డి బేసోఫిల్స్. ఓకే, బాహ్యంగా ఉండేటువంటి అమీబా వలె కదులుతూ బాహ్యంగా ఉండేటువంటి పదార్థాలను ఎదుర్కొని వాటిని భక్షించి నశింప చేసేటువంటి కణాలు వచ్చేసి మోనోసైట్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, కొల్లాజన్తో తయారు చేయబడినవి ఏవి. ఓకే, ఆప్షన్ ఏ లిగమెంట్, సారీ ఆప్షన్ ఏ ఎముకలు, ఆప్షన్ బి లిగమెంట్, ఆప్షన్ సి స్నాయు బంధనం, ఆప్షన్ డి బి అండ్ సి. కొల్లాజన్ అనేటువంటి ఒక పదార్థంతో తయారు చేయబడినటువంటి భాగాలు వచ్చేసి ఆప్షన్ బి లిగమెంట్స్ మరియు ఆప్షన్ సి స్నాయు బంధనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. లిగమెంట్స్ మరియు స్నాయు బంధనము అనేవి కొల్లాజన్ అనేటువంటి పదార్థంతో తయారు చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ వన్, నాడీ కణాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో అసత్య వాక్యము ఏది. ఓకే, నాడీ కణాలకు సంబంధించి క్రింది వాటిలో అసత్య వాక్యము. ఆప్షన్ ఏ నిస్సల్ కణికలు కలిగి ఉంటాయి, ఆప్షన్ బి మైలిన్ త్వచముచే ఆవరించబడి ఉంటాయి, ఆప్షన్ సి పునరుత్పత్తి చేస్తాయి, ఆప్షన్ డి సమాచార ప్రసారానికి ఉపయోగపడతాయి. ఓకే, నాడీ కణాలు అనేవి వాటి యొక్క కణ నిర్మాణంలో నిస్సల్ కణికలను కలిగి ఉంటాయి. నాడీ కణము అనేది దాని చుట్టూ కూడా మైలిన్ తొడుగు చేత నిర్మితమై ఉంటుంది. ఇంకా సమాచార ప్రసారానికి ఉపయోగపడతాయి. అంతేకాని నాడీ కణాలకు పునరుత్పత్తి చెందేటువంటి శక్తి లేదు. మన క్వశ్చన్లో అసత్య వాక్యము అడిగారు. ఆన్సర్ ఆప్షన్ సి, పునరుత్పత్తి చెందవు. ఒకసారి దెబ్బతిన్నట్లయితే నాడీ కణాలు అవి మళ్ళీ బాగు చేయబడవు. ఫర్ ఎగ్జాంపుల్ పోలియోలో ఏమవుతుంది, చాలా కణాలు దెబ్బతింటాయి. సో నాడీ కణాలు అవి మళ్ళీ బాగా అవ్వడం జరగదు. నెక్స్ట్ వన్, అంటే పునరుత్పత్తి అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బోన్ ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకో అవి మళ్ళీ సెట్ అవుతాయి అన్నమాట. సో నాడీ కణాలు అలా ఉండదు. నెక్స్ట్ వన్, వేటి యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకము ఉంటుంది. ఓకే, కేంద్ర రక్త కణాలలో కేంద్రకము ఉండేది వేటిలో. ఆప్షన్ ఏ తిమింగలం, ఆప్షన్ బి ఒంటె, ఆప్షన్ సి ఇలామా, ఆప్షన్ డి బి మరియు సి. వేటి యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకము అనేది ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి, ఒంటె మరియు ఇలామా. నెక్స్ట్ వన్ ఆప్షన్, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్, కేంద్రకము వీటిలో ఉండదు. కేంద్రకము వీటిలో ఉండదు. ఆప్షన్ ఏ ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ బి రక్త ఫలికికలు, ఆప్షన్ సి
ए मरियु बी ऑप्शन डी पैवेवी కాదు కేంద్రకము అనేది ఎర్ర రక్త కణాలు మరియు రక్త ఫలికలలో ఉండదు ఓన్లీ ఒంటె మరియు ఇలామ జంతువుల యొక్క రక్తంలో మాత్రమే ఎర్ర రక్త కణాలలో కేంద్రకము ఉంటుంది అంతే తప్ప మిగతా జీవుల యొక్క రక్తంలో ఎర్ర రక్త కణాలలో కేంద్రకము అనేది ఉండదు ఓకే కేంద్రకము వీటిలో ఉండదు ఎర్ర రక్త కణాలు రక్త ఫలికలలో కేంద్రకాలు అనేవి ఉండవు ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ తల్లి గర్భంలోని శిశువులో ఎర్ర రక్త కణాలు ఇక్కడ ఉంటాయి ఓకే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కడ ఉంటాయి ఆప్షన్ ఏ అస్థిమజ్జ ఆప్షన్ బి కాలేయము ఆప్షన్ సి ప్లీహము ఆప్షన్ డి బి మరియు సి తల్లి గర్భంలోని శిశువులో ఓకే శిశువులో ఎర్ర రక్త కణాలు కాలేయంలో ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ మానవుని 1 మిల్లీలీటర్ రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత ఓకే 1 మిల్లీలీటర్ రక్తంలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య అనేది ఏ విధంగా ఉంటుంది ఆప్షన్ ఏ 3 మిలియన్స్ ఆప్షన్ బి 5 మిలియన్స్ ఆప్షన్ సి 7 మిలియన్స్ ఆప్షన్ డి 9 మిలియన్స్ ఓకే 1 మిల్లీలీటర్ రక్తంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాల సంఖ్య వచ్చేసి 5 మిలియన్స్ ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ ఏ జీవి రక్తము నీలి రంగులో ఉంటుంది ఓకే నీలి రంగులో ఉండేటువంటి రక్తము ఏ జీవులలో ఉంటుంది ఆప్షన్ ఏ బొద్దింక ఆప్షన్ బి నత్త ఆప్షన్ సి గబ్బిలం ఆప్షన్ డి తిమింగలం నీలి రంగు రక్తాన్ని కలిగి ఉన్నటువంటి జంతువులు వచ్చేసి బొద్దింకలు సారీ నత్తలు ఆన్సర్ ఆప్షన్ బి బొద్దింకలలో తెలుపు రంగు రక్తం ఉంటుంది గబ్బిలము తిమింగలాలలో ఎరుపు రంగుల రక్తం ఉంటుంది ఓన్లీ నత్తలలో నీలి రంగు రక్తం ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రౌఢ మానవుని శరీరంలో ఉండే మొత్తం రక్తం ఓకే ప్రౌఢ మానవుని శరీరంలో రక్తము అనేది ఎన్ని లీటర్లు ఉంటుంది ఆప్షన్ ఏ 5 లీటర్స్ ఆప్షన్ బి 6 లీటర్స్ ఆప్షన్ సి 7 లీటర్స్ ఆప్షన్ డి 8 లీటర్స్ ఓకే ఆన్సర్ వచ్చేసి 5 లీటర్స్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ గుండె 24 గంటలల్లో రక్తాన్ని పంపు చేసేటువంటి దూరం ఓకే ఓకే గుండె అనేది ఒక రోజులో రక్తాన్ని పంపు చేసేటువంటి దూరం ఓకే ఆప్షన్ ఏ 10000 కిలోమీటర్స్ ఆప్షన్ బి 20000 కిలోమీటర్స్ ఆప్షన్ సి 30000 కిలోమీటర్స్ ఆప్షన్ డి 38000 కిలోమీటర్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 20000 కిలోమీటర్స్ గుండె అనేది ఒక రోజులో అంటే 24 గంటలలో పంపు చేసేటువంటి రక్తము ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 20000 కిలోమీటర్లు నెక్స్ట్ వన్ ఎముకను కండరానికి కలిపేటువంటి నిర్మాణాలు ఓకే ఆప్షన్ ఏ టెండన్ ఆప్షన్ బి లిగమెంట్ ఆప్షన్ సి కండరాలు ఆప్షన్ డి మృదులాస్థి ఎముకను కండరాన్ని కలిపేటువంటి నిర్మాణం వచ్చేసి టెండానులు ఆప్షన్ ఏ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు ఎముకలను కలిపే నిర్మాణాలు ఏవి ఆప్షన్ ఏ టెండన్ ఆప్షన్ బి లిగమెంట్ ఆప్షన్ సి కండరము ఆప్షన్ డి మృదులాస్థి ఓకే ఎముకను కండరానితో కలిపేది టెండాను రెండు ఎముకలను కలిపేటువంటి నిర్మాణాలు లిగమెంట్లు ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ కార్ల్ ల్యాండ్స్టీనర్ ఆప్షన్ బి కార్ల్ ఎరిక్ ఆప్షన్ సి మాల్పీజీ ఆప్షన్ డి రాబర్ట్ ఏంజెస్ రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టీనర్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ ఎర్ర రక్త కణము నందలి కేంద్రకము లేనటువంటి జీవులు ఓకే ఎర్ర రక్త కణము నందలి కేంద్రకాలు లేనటువంటి జీవులు ఒంటె ఉలామ ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏనుగు ఓకే అండి ఎర్ర రక్త కణము నందలి కేంద్రకాలు లేనటువంటి జీవులు ఆప్షన్ సి ఆన్సరు ఒంటె మరియు ఉలామ ఓకే మనం ఇక్కడ మిస్ చేసాము సారీ
వేటి యొక్క ఎరక్త కణాల్లో కేంద్రకము ఉంటుంది? ఇక్కడ ఉంటుంది అంటే తిమింగలంలో కేంద్రకాలు ఉంటాయి. త్రిమింగలం యొక్క ఎరక్త కణాల్లో కేంద్రకము ఉంటుంది. ఒంటె మరియు ఇలామ యొక్క రక్తంలో కేంద్రకాలు అనేవి ఉండవు. సారీ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎరక్త కణాలు లేనటువంటివి ఒంటె మరియు ఉలామ. ఒంటె మరియు ఉలామాలో ఎరక్త కణాలు కేంద్రకము ఉండదు. తిమింగలం యొక్క ఎరక్త కణంలో కేంద్రకము ఉంటుంది. సారీ, నెక్స్ట్ వన్, చీమును ఏర్పరిచేటువంటి కణాలు ఏవి? ఓకే, చీమును ఏర్పరిచేటువంటి కణాలు, ఆప్షన్ ఏ ఎర్రరక్త కణాలు, ఆప్షన్ బి తెల్ల రక్త కణాలు, ఆప్షన్ సి ఎడిపోసైట్, ఆప్షన్ డి ఆస్టియోసైట్. చీమును ఏర్పరిచేటువంటి కణాలు తెల్ల రక్త కణాలు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, సూక్ష్మ రక్షక భటులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ లింఫోసైట్, ఆప్షన్ బి బేసోఫిల్స్, ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్, ఆప్షన్ డి మోనోసైట్. సూక్ష్మరక్షక భటులు అని వేటిని అంటారు అంటే లింఫోసైట్లని. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ లింఫోసైట్లు, ఆప్షన్ బి బేసోఫిల్స్, ఆప్షన్ సి మోనోసైట్, ఆప్షన్ డి న్యూట్రోఫిల్స్. పారిశుద్ధ్య కార్మికులు అని మోనోసైట్లను పిలుస్తారు, సూక్ష్మరక్షక భటులు అని లింఫోసైట్లను పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రాబర్ట్ హుక్, ఆప్షన్ బి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి స్వాన్. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. ఆన్సర్ ఆప్షన్ బి. కణ విభజనను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రుడాల్ఫ్ వెర్కో, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి హ్యూగో డివ్రిస్, ఆప్షన్ డి రాబర్ట్ బ్రౌన్. కణ విభజనను మొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ వెర్కో. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, జంతు కణంలో కనిపించేటువంటి కణాంగం ఏది? ఆప్షన్ ఏ హరిత రేణువులు, ఆప్షన్ బి రెక్తికలు, ఆప్షన్ సి కనకవచం, ఆప్షన్ డి మైటోకాండ్రియాలు. జంతు కణంలో కనిపించేటువంటి కణాంగం వచ్చేసి మైటోకాండ్రియాలు. ఆన్సర్ ఆప్షన్ డి. కనకవచము, రిక్తికలు, హరిత రేణువులు అనేవి వృక్ష కణాలలో కనిపించేటువంటి కణాంగాలు. నెక్స్ట్ వన్, రైబోజోములు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, ఆప్షన్ బి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, ఆప్షన్ సి గాల్య సంక్లిష్టము, ఆప్షన్ డి మైటోకాండ్రియ. రైబోజోములు అనేవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మీద ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ రైబోజోములు అనేవి ప్రోటీన్ల యొక్క సంశ్లేషణకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, కణాలను దేని ఆధారంగా చేసుకొని విభజించడం జరిగింది? ఓకే, కణాలను ఆప్షన్ ఏ కణకవచం ఆధారంగా చేసుకొని విభజించారు, ఆప్షన్ బి కణత్వచము, ఆప్షన్ సి కేంద్రక త్వచము, ఆప్షన్ డి మైటోకాండ్రియ. ఓకే, కణాలను దేని ఆధారంగా చేసుకొని విభజించారు అంటే కేంద్రక త్వచం ఆధారంగా చేసుకొని విభజించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నిజ కేంద్రక జీవులు, కేంద్రక పూర్వజీవులు అని చెప్పేసి కేంద్రక త్వచం ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో త్వచం లేనటువంటి కణాంగాలు ఏవి? ఆప్షన్ ఏ రైబోజోములు, ఆప్షన్ బి లైసోజోములు, ఆప్షన్ సి అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ డి గాల్జీ సంక్లిష్టము. త్వచము లేనటువంటి కణాంగాలు వచ్చేసి రైబోజోములు. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ క్రింది వాణిలో రెండు త్వచాలు కలిగిన కణాంగాలు ఏవి? ఓకే, ఆప్షన్ ఏ గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ బి అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి లైసోజోములు. రెండు త్వచాలను కలిగినటువంటి కణం వచ్చేసి మైటోకాండ్రియా. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఒకే త్వచాన్ని కలిగి ఉన్నటువంటి కణాంగం ఏది? ఆప్షన్ ఏ లైసోజోములు, ఆప్షన్ బి అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ డి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ డి పైవర్ణి. ఓకే, ఒకే త్వచాన్ని కలిగి ఉన్నటువంటి కణాలు వచ్చేసి
పై ఇవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి. లైసోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టం ఇవన్నీ కూడా ఏక కణ త్వచంతో నిర్మితమై ఉంటాయి. మైటోకాండియా రెండు త్వచాలతో నిర్మితమై ఉంటుంది. రైబోజోములు ఎలాంటి త్వచాలు అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఎవరు ఏం కనుగొన్నారు అనేది శాస్త్రవేత్తల గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఓకే, కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ వన్, రాబర్ట్ హుక్ వచ్చేసి కణాన్ని కనుగొనడం జరిగింది. రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త క్వార్కస్ సూపర్ అనేటువంటి మొక్క యొక్క బెరడు కణజాలంలో కణాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, రుడాల్ఫ్ విర్కో అనేటువంటి శాస్త్రవేత్త కణం యొక్క విభజన గురించి కనుగొనడం జరిగింది. నెక్స్ట్, స్వీడన్ అనేటువంటి శాస్త్రవేత్త వృక్ష కణాల మీద పరిశోధనలు చేశాడు. స్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త జంతు కణాల మీద పరిశోధన చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేసి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే వృక్ష కణ సిద్ధాంతం, కణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, కేంద్రకం. కేంద్రకము అనేది కణం యొక్క విధులను నియంత్రిస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట. కేంద్రకాన్ని కణం యొక్క మేధస్సు అని కూడా పిలుస్తారు. అంటే ఒక కణంలో జరిగేటువంటి అన్ని చర్యలు కూడా ఈ కేంద్రకం యొక్క అధీనంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, లైసోజోములు. లైసోజోములు అనేవి స్వయం విచ్ఛిత్తి సంచులుగా పనిచేస్తాయి. అంటే ఏదైనా ఒక విష పదార్థాలు కానీ లేకపోతే ఏదైనా మైక్రో ఆర్గానిజం కానీ ప్రవేశిస్తే కనుక వాటిని కిల్ చేయడానికి ఈ లైసోజోములు వాటికి అవే స్వయం విచ్ఛిత్తి చెంది మరీ త్యాగం చేసి మరీ వాటిని ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. ఓకే, లైసోజోములను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు. మైటోకాండియాను కణశక్తి అంగారాలు అంటారు. కణానికి శక్తినిచ్చేటువంటి ఒక కణాంగము మైటోకాండియా. శ్వాసక్రియ జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అనేది ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఈ పొర పైన రైబోజోములు ఉంటాయి. ఆ రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.